అందరికి నమస్కారం. యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో సమూలమైనటువంటి మార్పులు తెస్తామని, అవినీతి రహిత పాలన అందిస్తామని, వ్యవస్థలో జరుగుతున్నటువంటి అనేక అక్రమాలను అన్యాయాలను పూర్తిగా ప్రక్షాళన చేస్తాననేటువంటి మాటలు గత 2 రోజులుగా వారు తెలియజేస్తూ ఉన్నారు. ఇందులో చాలా ముఖ్యంగా ప్రధానంగా విద్యార్థులకు సంబంధించి ప్రతి శనివారం కూడా పుస్తకాలు, బ్యాగులు, మోతబరువు లేకుండా కేవలం వారు శారీరక దృఢత్వాన్ని పెంచుకోవడానికి ఆట పాటలతో మానసిక ఉల్లాసం పొందేలాగా సిలబస్లో మార్పులు చేస్తామని, ప్రతి శనివారం నో బుక్స్ నో బ్యాగ్స్ డేగా ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి గారికి జనసేన పార్టీ విజయవాడ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అయితే ఇక్కడే అసలు సమస్య ఉంది. అదేంటంటే పిల్లలు ఎక్కడ ఆడుకోవాలి? తరగతి గదిలో ఆడుకోవాలా, బెంచీల మీద ఆడుకోవాలా? ఆట స్థలాలు లేనటువంటి విద్యార్థులు ఏం చేయాలనేటువంటి అంశం మీద కూడా సీఎం గారు మాట్లాడితే బాగుందనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. మరి ఈరోజు చూస్తే అనేక పాఠశాలలకి ఆట స్థలాలు లేవు. ఆట స్థలాలు లేనటువంటి స్కూళ్ళలోని విద్యార్థులు ఏ విధంగా ఆడుకుంటారో సీఎం గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి, విద్యార్థులందరికీ కూడా తెలియజేయాలని కూడా వారికి మనం చేసుకుంటా ఉన్నాం. మరొక పక్క చూస్తే ఈ రాష్ట్రంలో అనేక చోట్ల ఆట స్థలాలు కబ్జాకి గురైనవి. కబ్జాకు గురైనటువంటి ఆట స్థలాలని మీరు వెనక్కి తీసుకొచ్చి సదరు స్కూల్ యాజమాన్యాలకు కానీ విద్యార్థులకు కానీ అప్పచెప్పే దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా తల్లిదండ్రుల తరఫున మేము కోరుతా ఉన్నాం. మీరు తీసుకున్నటువంటి ఈ యొక్క గొప్ప నిర్ణయంతో పాటు మీరు నిజంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేద మధ్యతరగతి కుటుంబాల తల్లిదండ్రుల మీద, పిల్లల మీద ప్రేమ కనుక ఉంటే మీరు వెంటనే ఫీజు నియంత్రణ చట్టాన్ని మొదటి అసెంబ్లీలో ప్రవేశపెట్టండి. విద్యా దోపిడీని అరికట్టాలని కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. విద్యా మాఫియా ఎక్కువైంది, నాణ్యత లోపించింది. పిల్లలకి చదువులు కాకుండా విలువలు నేర్పించకుండా కేవలం దోపిడీ చేస్తున్నటువంటి కొన్ని విద్యా సంస్థలు ఉన్నాయి. అందులో ప్రధానంగా నారాయణ చైతన్య లాంటి విద్యా మాఫియా చేస్తున్నటువంటి ఇటువంటి వ్యవస్థల్ని మీరు తప్పనిసరిగా నియంత్రించకపోతే ఈ రాష్ట్రంలో విద్యా మాఫియా ఆగదు. మీరు అనుకున్నట్టుగా వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తా, పైనుంచి కింద వరకు కూడా సమూలమైనటువంటి మార్పులు చేస్తామంటే అవి జరిగేటువంటి అంశం కాదు. కనుక మీకు నిజంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేద సామాన్య కుటుంబాల విద్యార్థుల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు వెంటనే ఫీజు నియంత్రణ చట్టాన్ని మొదటి అసెంబ్లీలోనే ప్రవేశపెట్టండి. విద్యా దోపిడీని అరికట్టండి. నారాయణ చైతన్య లాంటి మాఫియా చేస్తున్నటువంటి విద్యా వ్యవస్థల్ని, యాజమాన్యాల్ని నియంత్రించాలని కూడా తెలియజేస్తాం. దీనితో పాటు మిమ్మల్ని చాలా ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఆట స్థలాలు కబ్జాకు గురైనటువంటి అనేక ముఖ్యమైనటువంటి ప్రాంతాలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే ఉన్నాయి. కాబట్టి మీ ప్రక్షాళన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రారంభించాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. విలువైనటువంటి ఆట స్థలాలు ప్రైవేట్ విద్యాలయాలు, ఇంజనీరింగ్ కాలేజీలు నడుపుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి శనివారం కూడా మీరు అనుకున్నటువంటి ఆకాంక్ష, మీరు అనుకున్నటువంటి కోరిక తీరాలి అంటే
మీరు తప్పనిసరిగా మీ ప్రక్షాళనని పశ్చిమ నియోజకవర్గం నుంచే ప్రారంభించాలి. ఇక్కడ ఆట స్థలాలు కబ్జాకు గురైనటువంటి ఆట స్థలాల్లో ప్రైవేటు కాలేజీలు నడుపుకుంటా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నటువంటి సదరు కళాశాల యాజమాన్యాల మీద మీరు చర్యలు తీసుకొని అటువంటి ఆట స్థలాన్ని సమాజానికి అప్పగించాలని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటా ఉన్నా. మీరు చేసేటువంటి అవినీతి రహిత పాలనకి, వ్యవస్థలో పైనుంచి కింది వరకు చేస్తున్నటువంటి మార్పులకి తప్పనిసరిగా మా మద్దతు ఉంటుంది. మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా అవినీతి మీద రాజీ లేని పోరాటం అనేటువంటి అంశాన్ని మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మీరు ఆ దిశగా అడుగులు వేస్తే తప్పనిసరిగా అవినీతి మీద మీరు చేసేటువంటి పోరాటానికి మా మద్దతు కూడా ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అట్లాగే అతి తొందరలో పేరెంట్స్ అసోసియేషన్ పెట్టి ఫీజు నియంత్రణ చట్టం అమల్లోకి తెచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తామని జనసేన పార్టీ తరఫున తెలియజేస్తాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.